జీవస్వరూపము తెలివి కల్గి ఉండటమే అనిరి రామానుజులు ఎవడు విజ్ఞానమందు ఉంటున్న వాడై అట్లే విజ్ఞానము యజ్ఞమును చేయుచున్నది అని కూడా జ్ఞానస్వరూపము అతి నిర్మలమని వాస్తవముగా తెలిసికుంటున్నాడు. ఇది వాసన చూచుచున్నాను అని అతడి ఆత్మ అట్లే జీవుడు చూచువాడు వినువాడు వాసనలు చూచువాడు రుచి చూచువాడు ఆలోచించువాడు తెలిసికొనువాడు చేయువాడు తెలివి కలిగిన వాడు జీవుడు అని శృతులంటున్నవి. జీవన్ స్వరూపము తెలివి కలిగి ఉండటమే అనిరి రామానుజులు రామానుజులు.